దేశంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు మోదీకేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేవెళ్ల ప్రాంత ప్రజలకు నరేంద్ర మోదీ చేరువయ్యారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. అదే కాక సవ్వలు పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు ఎంతో మంది సర్పంచ్లు. ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద ఓ 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు, ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నిటి పెద్ద మున్సిపాలిటీనా చెవుల పార్లమెంట్, అక్కడ 4 మంది కాంగ్రెస్ నలుగురు టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరులు పిల్లు అని వాళ్ళ ఇంటికి వచ్చినాను. వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకొని ఇదే వస్తుంది.